వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చీరాల అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ వరకుటి అమృత్పాణికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేకులు బొకేలతో అభినందించారు. ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. సీనియర్ వైసీపీ నాయకులు బీసీ కమిషన్ సభ్యులు అవ్వరు ముసలయ్య, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో జన్మదిన కేక్ కటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల సమాఖ్య అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం, గోలి గిరికుమార్, బీసీ సంక్షేమ సంఘం చీరాల నియోజకవర్గ అధ్యక్షులు గుంటి శ్రీనివాసరావు ఉన్నారు. మరియు అనగారిన వర్గాలకి అండగా ఉంటూ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి ఒక్క కూడా నాయకులుగా ఫీల్ అవుతుంటారు. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల సమస్యలపై ఎప్పుడు అండగా ఉండేటటువంటి నేను అభిప్రాయం ఇచ్చేటటువంటి డాక్టర్ గారికి మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున మరియు అమృత్ పాణి గారి యువసేన తరఫున కూడా ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టాం. సార్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు, పూలే గారి ఆశయాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ చదువుతూనే సమాజంలో మార్పు వస్తుందని చెప్తుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం మన పిల్లలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్ళాలని సార్ని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకొచ్చి మడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గారికి మరియు యువసేనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఉన్నత స్థాయిలో ఉండి ప్రజాసేవ చేసేవాడు ఇంకా చాలా తక్కువ. సరే పెద్దలంటే అలిసిపోయారు వాళ్ళు అనుపెరగకుండా దేవరాజు ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ జనాలు ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మాత్రం సహాయం చేయడానికి ముందుంటాడు. నా ప్రియమైన అనుంగు సోదరుడు అని చెప్పుకోవడానికి నేను గర్వం ఫీల్ అయ్యేవాడు దేవరాజు. చాలా సంతోషం. మరి అట్లాగే నా సోదరుడు కూడా అందరికీ ఎందుకంటే ఇప్పుడు బాగా మెరిట్ గా ఉండి అన్ని వర్గాలకు అండగా ఉండి మరి వైద్య రీత్యాలను కాకుండా సాంఘికంగా సామాజికంగా కూడా అందరికి అండగా ఉండి అందరికి మరి అవసరమైతే మంచిగానే నవ్విస్తూ ఉండి కలకాలం ఇట్లాగే ఉండాలని చెప్పేసి మనకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అనుకోండి డాక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక అతను అన్నాడు నాతోటి డాక్టర్ గారికి రాజకీయం తెలియదు అన్నాడు. ఆ వాస్తవం అనేది వాస్తవేనయ్యా, డాక్టర్ గారు రాజకీయం తెలియని మాట వాస్తవమే. మోసపూరితమైన రాజకీయం తెలియదు అని చెప్పాను గట్టిగా. ఆయన ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఎవరు వచ్చినా సరే, తెలియని వాళ్ళు వచ్చినా, ముక్కు ముఖం తెలియని వచ్చినా సరే ఆయన ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తాడు. మరి నిజమా అబద్ధమా తప్ప ఉప్ప వాడు బాధపడుతుంటే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి స్పందించేటువంటి మనసుకెళ్ళినటువంటి మన డాక్టర్ గారి పుట్టినరోజులు ఇంకా బాగా జరుపుకోవాలని, మనం అందరికీ ఆయన సహాయపడాలని, ఆయన మన సహకారం ఆయనకు ఉండాలని కోరుకుంటూ అనుకుంటున్నారు. కానీ అంత వాస్తవానికి 39 సంవత్సరాలు ఈ పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈయన వైద్య 35 సంవత్సరాల వైద్య వృత్తిలో అట్లాగే 15 సంవత్సరాల రాజకీయ వృత్తిలో నా పెన్నంటి ఉండి నన్ను సపోర్ట్ చేస్తా, నన్ను ఒక మంచి వైద్యుడిగా తీర్చిదిద్ది ఆర్థికంగా నాకు వెసులుబాటు కలిగించి నేను ప్రజాసేవ చేయగలిగే స్థితికి తీసుకొచ్చినటువంటి చీరాల ప్రజానీకానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి, నా మిత్రులకి, శ్రేయం గారికి, పెద్దవారికి అందరూ కూడా రాజకీయంగా నన్ను వాళ్ళ విమర్శించేటువంటి వచ్చి నీతి నిజాయితీలో మీ అందరి సహకారం వల్ల నేను పరిస్థితుల్లో ఉన్నాను. నాకు ఎప్పుడు వెళ్ళనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి మీ సహకారం ఉంటే ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఏదైనా జరుపుకుంటాను. జీవించినంత కాలం మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా ప్రజాసేవలో ఉంటానని అలా ఉండమని నన్ను ఆదేశించిన మా నాన్నగారిని
ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బర్త్డే చూడలే ఎప్పుడైనా